నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం సరిహద్దుల్లో జవాన్ పంట పొలంలో రైతు ఇద్దరి వల్లే మనం ప్రశాంతంగా జీవిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు రైతు బంధు రైతు బీమాతో అన్నదాతకు అండగా ఉన్నామని చెప్పారు రాష్ట్రం రాకముందు రైతు అంటే అప్పులు అడుగుతారని అనుకునేవారు కానీ కేసీఆర్ రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారని పేర్కొన్నారు తెలంగాణ అవతరణ దశాబ్దోత్సవాలలో భాగంగా సదాశివ మండలం పద్మాజీవాడలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తెలంగాణ రాకముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవి గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదన్నారు నేడు నకిలీ విత్తనాలు కరెంటు సమస్యలు విత్తనాలు ఎరువుల కొరతలు లేవని చెప్పారు నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామన్నారు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుపు చేసుకున్నాం తెలంగాణ వచ్చాక గ్రౌండ్ వాటర్ పెరిగిందని తెలిపారు కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు వరి సాగులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని రైతుల కోసం సంఘాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు రైతులు లాభదాయకమైన పంటల వైపు దృష్టి పెట్టాలని సూచించారు రాష్ట్రం ఏర్పాటై 10వ ఏడాదిలోకి అడుగుపెట్టింది ఒకసారి సింహావలోకనం చేసుకోవాలని కోరారు రైతుకు మర్యాద తెచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తెచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ అన్నారు రైతు బంధు రైతు బీమాతో అన్న తకు అండగా ఉన్నామని చెప్పారు రైతులు సంఘటితం కావాలని రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించి ఇచ్చారన్నారు వేసామంటే దండగ అన్న స్థితి నుంచి పండగ అనే స్థాయికి తీసుకొచ్చామని తెలిపారు అంతకుముందు స్పీకర్ పోచారం సినిమాశ్రెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజిబుద్దీన్లతో కలిసి పద్మాజీవాడి రైతు వేదికను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం రైతులతో కలిసి భోజనం చేశారు అదే విధంగా అన్న మనకు చాలా సంతోషం అనిపిచేది నేను ఢిల్లీలో ఎంపీగా పనిచేసిన చాలా మంది పత్రికా మిత్రులు ఢిల్లీ నుంచి మాట్లాడుతూ ఉంటారు సంతోషం ఎందుకు అనిపిస్తుందంటే అంతకుముందు 15వ స్థానంలో ఉంటిం భారతదేశంలో మనం తెలంగాణ వరి సాగులో ఇయాల నంబర్ 2 స్థానానికి వచ్చాం ఇంకా కొంచెం అయితే పంజాబ్ ని దాటేస్తాం నంబర్ 1 స్థానానికి కూడా పోతాం మరి మన సదాశివ నగర్ లో చూసుకున్నట్టైతే అన్న ఇదివరకు మనకు 25,000 ఎకరాలల్లో వరి సాగు అయితే నీటి మట్టం పెరిగింది కాబట్టి ఇప్పుడు లక్ష ఎకరాలల్లో వరి సాగు అవుతుందని చెప్పి మీకు సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇంతకు ముందు మనం అనుకున్నాం ఒక రైతు ఉంటే సరిపోదు విత్తనాలు ఉంటే సరిపోదు కరెంట్ కావాలి అది కూడా రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకున్నారు దాని కోసం సదాశివ నగరంలో మనం చేసేటటువంటి ఖర్చు 119 కోట్లు అంటే అది ఎవరు కూడా లెక్క పెట్టరు ప్రతిపక్షాలు మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు రైతు బంధు ఏమైనా అయిపోయిందా ఇంకేం ఇయ్యరా అని అడుగుతారు రైతు బంధు ఇస్తే సరిపోతుందా సరిపోదు ఆ విషయం తెలుసు కేసీఆర్ గారికి అందుకనే ఉచిత కరెంటుకు ఇంకా 119 కోట్లు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్న విషయం కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళు కనిపించేలాగా చెవులు వినిపించేలాగా మన నాయకులందరూ కూడా ముఖ్యంగా రైతన్నలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అదే విధంగా రైతు బీమా మన ముగ్గురి చూసిన మూడు కుటుంబాలను కానీ మొత్తం మన నియోజకవర్గంలో దాదాపు 1900 రైతులు చనిపోతే 95 కోట్ల రూపాయలు ఈ 9 ఏళ్లలో మనం ఇచ్చుకోవడం జరిగిందని చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం జరిగింది బాధాకరమైనప్పటికీ ఆ కుటుంబాల రోడ్ల వలకుండా కాపాడుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను 9వ కాలంలో తెలంగాణ రాష్ట్రం వరి పంట సాగులో పంజాబ్ రాష్ట్రాన్ని అధిగమించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్ కంపగోవర్ధన్ అన్నారు 75 ఏళ్ల భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు ఫామ్ ఆయిల్ పంటల సాగు వైపు దృష్టి పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో
భాగంగా పల్వంచ మండలం భవానీపేట గ్రామ రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఏమొస్తుంది అన్న వాళ్లకు కనబడే విధంగా 9 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వరి పంట సాగులో పంజాబ్ రాష్ట్రాన్ని అధిగమించి దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 75 ఏళ్ల భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు. రైతులు వరి పంట సాగు ప్రత్యామ్నాయంగా కూరగాయలు పామాయిల్ పంటల సాగు వైపు దృష్టి పెట్టారన్నారు. దీనివల్ల తక్కువ కాలంలో రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత కరెంటు కష్టాలు తీరాయని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పేర్కొన్నారు. అంతకుముందు గ్రామంలోని రైతు వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో చెప్పడానికి దశాబ్ది తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి అన్ని పనులను 21 రోజులు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏం చేసింది చెప్పాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని రైతే దేశ ప్రజలకు అన్నం పెడుతుంది కాబట్టి మొట్టమొదటిగా రైతు దినోత్సవాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరం ఆలోచించి కలెక్టర్ గారు, మేము, సురేష్ గారు, రామరెడ్డి గారు, పెద్దలం అందరం ఆలోచించి భవానీపేటకి వెళ్ళాం. ఇక్కడ బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇక్కడనే నేను హాజరు కావడం జరిగింది. 24 రైతు వేదికలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. భవానీపేటకి నేను రావడం జరిగిందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అరపల్లి అరపల్లి తండా ఉన్నాయి. ఇందాక మా సోదరులు బాలగోడ్ సర్పంచ్ గారు చెప్పిండు, మా ఇసాయిపేట ఇప్పుడు పల్వంచ మండలం కొట్టానే మీ అందరి కోరిక మేరకు మాకు పల్వంచ హెడ్క్వార్టర్గా మండలం కావాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 22వ తారీఖు నాడు కొత్త మండలం ఏర్పాటు చేసుకున్నాం పల్వంచ. మేము ఇప్పుడు దీళ్ళకే రావాలి. మాకొక్క 3500 ఎకరాలు ఒక్క ఇస్తున్నాను. నేను ఒక్కటే మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఇందాక ఏఈఓ గారు మన క్లస్టర్కి సంబంధించి, అదేవిధంగా ఏడీఏ గారు, హార్టికల్చర్ ఆఫీసర్, ఇరిగేషన్ ఆఫీసర్, వీళ్ళందరూ మనం ఏం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సురేష్ గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేటి విషయమే తీసుకోండి, ఒక కరెంటు విషయం. ఇవాళ తెలంగాణ వస్తే ఆంధ్రోళ్ళు చెప్పిండు కరెంటు ఉండని, మీ కరెంటు తెగల మీద బట్టలారేసుకోవాల్సి వస్తుంది, మీకు పరిపాలన చేసే దమ్మే లేదు, వ్యవసాయానికి దగ్గర లైన్ పట్టిన మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఆ ఘోష మామూలు వద్ద మాకుసారి మీరు ఆలోచించండి, ఎన్ని ఖర్చు పెట్టుకున్నాం. ఆఖరికి కరెంటు సక్కగా రోకపోతే అద్దబీగుడు వీడు ఇడిచి పెట్టుకొని ఆ ఉన్న నీళ్ళతో పండించుకొని ఎంత ఘోషపడ్డాం ఆలోచన చేయండి. విత్తనాల కోసం, ఎరువుల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాం. ఇలా మనం తీసుకొని పోతున్నాం, ఫోటోలు తీసుకొని మేము కట్టుకుంటాం. ఇలా రైతు వేదిక కట్టుకున్నాం, గోదావరం కట్టుకున్నాం, ఇలా 4 లైన్స్ రోడ్ వేసుకొని లైట్లు పెట్టుకున్నాం. ఇవన్నీ ఎట్లయితున్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే అభివృద్ధి ఒక పక్కనే చేస్తూ ఉన్నాం, సంక్షేమం ఒక పక్కనే చేస్తూ ఉన్నాం, రైతుని ఇంకొక పక్క ఆదుకొని ముందుకు పోతాం. ఈ ప్రభుత్వం చేసే, కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలను అన్ని వర్గాలను, అన్ని గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మనం చేసే కష్టాన్ని మీ కష్టంగా కాబట్టి మీ అందరూ ఆలోచన చేసి గుండె మీద చెయ్యేసి ఒక్కసారి ఆలోచన చేసుకొని కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని వాడుకొని మీరు ఆర్థికంగా ఎదగండి తెలియస్తూ, ఇంత ఎండలైనా వచ్చి ఓపికతో ఎన్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలో రైతుల అభివృద్ధిపై చర్చ జరుగుతుందని తెలిపారు. గతంలో రైతులంటే చిన్నచూపు ఉండేదని, కానిప్పుడు రైతులు గల్లా ఎగరేసుకునే పరిస్థితికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ పట్ల రైతుల ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జాజల సురేందర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ, రైతులు అప్పులు లేకుండా ఎప్పటికీ చేతిలో డబ్బులు ఉండేలా ఎవరిని చేయిచాచి అడగవద్దనే లక్ష్యం కోసం సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని తెలిపారు. అప్పట్లో రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, రైతుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. మందు బస్తాలు కావాలంటూ 3-4 రోజుల పాటు ఎదురు చూపులు, పోలీసుల లాఠీ ఛార్జీలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే అడిగే నాదుడు లేడని చెప్పారు. 100 కోట్లు లూటీ చేసి పారిపోతే వాళ్లను కాపాడే నాయకులే ఉన్నారు తప్ప రైతుల పక్షాన ఆ నాయకులు నిలబడలేదని స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెట్టి జైళ్లకు పంపించి రైతులను కాపాడుకుంటున్నామని తెలిపారు. ఇది కేవలం తెలంగాణలోనే జరుగుతుందన్నారు. రైతులపై గౌరవంతో సీఎం కేసీఆర్ పట్టుదలతో పనిచేస్తున్నారని తెలిపారు. వైశాగులో గతంలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 2వ స్థానానికి చేరుకుందన్నారు. పంజాబ్ను కూడా దాటేసి 1వ స్థానానికి చేరుకుందామన్న విశ్వాసం ఉందని చెప్పారు. రైతులందరూ వరి, పత్తి వంటి పంటలకు మాత్రమే పరిమితం కాకుండా మరింత లాభదాయకమైన పంటల వైపు మళ్లాలని సూచించారు. నాలుగవది నేనే కాపోండి. మనకు మిరుగం వచ్చిందంటే రైతుల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. దాదాపు సురేందర్ నార్మల్ పోసుకున్నాడు, నా జేబులో పైసలు లేవు, ఆడుకోవాలి, సౌకర్యాలు పోవాల్సింది. ఎందుకు మొత్తం విత్తనం కావాలి, ఎరువులు కావాలి స్టార్టింగ్ లో. తర్వాత పంట పండినప్పుడు కోతులు తర్వాత వేరు. ముందైతే ఎరువులు పోసి కొనుక్కొని పెట్టుకోవాలి, విత్తనం కొనుక్కొని పెట్టుకోవాలి. ఆ పైసలు లేకపోతే ఆడుకోవాలి, సౌకర్యాలు ఎదుర్కోవాలి, 5 రూపాయలు మీరు తెచ్చుకోవాలి, వడ్డీతో కట్టాలి. నేనే చెప్తూ నేను 1 లక్ష రూపాయలు తెస్తుంటే మా సంసారం, మేము వ్యవసాయం చేస్తే 1 లక్ష రూపాయలు తెస్తుంటే సౌకర్ దగ్గర 2 రూపాయలు మిగిలి తీసుకొస్తుంటే ఆయన ఏమంటుండే, ఓ పోజార పడేలా నువ్వు 1 లక్ష తీసుకున్నావు, 2 రూపాయలు కట్టు, నీకు వండిన వడ్డ సగం మాత్రం నా ధరకి ఇవ్వను, నీ ధర కాదు ఇస్తుంటే తప్పకుండే. ఆఖరి అంతా మిత్ర జేబీలు జేబులు అంటే తూడు పడుతుండే జేబులు ఏముండకుండా మిగిలేదే కాదు, పిచ్చి పోంగా వడ్డీ పోంగా ఆఖరికి వచ్చేసి చూడమే. అటువంటి పరిస్థితి పోయి ఈరోజు వ్యవసాయం దండగా పోయి పండుగ ప్రతి కింద కాడికెళ్లి డబ్బు లేకపోయినా భారతదేశంలో పండించినటువంటి ధాన్యాన్ని గింజ కాడికెళ్లి కొన్నటువంటి ఒకే ఒక రాష్ట్రం, ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం, ఎవరు కాదని లేదు. కామారెడ్డి జిల్లా బాసల నియోజకవర్గంలో రైతు వేదికల వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో స్పీకర్ పోచారం శ్రీమతితో పాటు అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. ప్రపంచంలో 870 కోట్ల జనాభా ఉందన్నారు. వారందరి కడుపు నుండి మనిషి నిలబడాలంటే ఆ శక్తి రైతు పండించిన పంట ద్వారానే వస్తుందన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా మరెన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో లేవన్నారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీమతిని రైతులు షాల్వాతో సన్మానించారు. ప్రపంచంలో జనాభా 870 కోట్లు. ఇంతమందికి రోజు బతకటానికి, కడుపు నింపటానికి, బతకటానికి, మాట్లాడటానికి, కూర్చోవటానికి ఆ శక్తి ఎవరిచ్చిండు? భగవంతుడు జన్మనిచ్చిండు. బతకటానికి శక్తి రైతిచ్చిండు. కొట్టీశ్వరికైనా, పేదవారికైనా, ఉన్నవారికైనా, లేని వారికైనా కడుపు నిండి తెచ్చా అంటే మా రైతన్నలు సన్నగుంటేనే వారు పంట పండిస్తేనే కడుపు నిండుతుంది. కరెంటు బాగా తీరింది, రైతు బంధు పెట్టుబడి ఇస్తున్నాం, పండిన ప్రతి గింజ ఉంటున్నాం. ఎందుకంటే నీటి వసూలు చేస్తుంటే ఎకరానికి 200 రూపాయలు పన్ను, తహసీల్దార్ పన్ను వసూలు చేస్తుండే. 2-3 సార్లు వచ్చినాక తహసీల్దార్తో మనం నీటి పన్ను కట్టకపోతే ఆ మస్కూరు పోయి చెప్తుండే తహసీల్దార్కు, దొరా దొరా శ్రీనివాస రెడ్డి పండిలు తహసీల్ కడతలేడు, అరే పోరా తర్వాత వీకరా పొప్పో దర్వాజ వీకరు రోజులు కూడా ఉన్నాయి. మనం ఇలా దర్వాజలు వీక్కునే అవసరం లేదు, నీటి కట్టాల్సిన అవసరం లేదు. ఉల్టా 10,000 మనకు ఇస్తుంది గవర్నమెంట్, ఇది తేడా. గుజరాత్ ఉంది చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ప్రధానమంత్రి గారు పరిపాలించే గుజరాత్ లో ఈ రోజు 24 గంటల కరెంట్ లేదు, అది కూడా ఇచ్చిన కరెంట్ కూడా రైతులకు మీటర్లు పెట్టి వసూలు చేస్తున్నారు. మీటర్లు పెట్టి
మీటర్లు పెట్టకుండా ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటు 24 గంటలు ఇక్కడ ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉందని. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో పింఛన్ 600 రూపాయలు ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో 2016 రూపాయలు పింఛన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. బాన్స్వాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో జరిగిన రైతు దినోత్సవ వేడుకలలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తే తొలగిస్తారని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో పింఛన్ 600 రూపాయలు ఉంటే 2016 రూపాయలు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మరోవైపు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతు బంధు రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలిపారు. పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్గా చేసిన ప్రతి ఒక్కరూ ఓటమి చూశారని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక అపోహ ఉందన్నారు. ఈసారి పోచారం శ్రీనివాసరెడ్డిని గెలిపించి చరిత్రను తిరగరాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళు బయట ఏదో అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది అంట ఈ పథకాలు అన్ని తీసేస్తాయంట, పెన్షన్లు అన్ని తీసేస్తాయంట. ఏదైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడో, ఏదైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడో, ఏదైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బీమా ఇస్తున్నారో, ఏదైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇస్తున్నాడో, ఇటువంటి అన్ని పథకాలు ఏవైతే మన రాష్ట్రాల్లో ఉన్నాయో ఇవన్నీ పథకాలు బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వస్తే గినా ఈ పథకాలన్నీ తీసేస్తుందట. అట్లా తీసేసుకుందామా? మరి పెన్షన్లు వేరే రాష్ట్రంలో ఉన్నాయంటే లేవు. 2000 రూపాయలు ఇచ్చే రాష్ట్రము భారతదేశంలో అది ఉండదంటే మన తెలంగాణ రాష్ట్రం. మనమందరం ఆలోచించుకోవాలా? ఇప్పుడు మోడీ ప్రభుత్వము గుజరాత్లో కూడా ఉంది, వాళ్ళ సొంత రాష్ట్రం. మరి ఆ సొంత రాష్ట్రంలో 600 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. ఆయన ప్రధానమంత్రి కదా, దేశానికి ప్రధానమంత్రి. రంగాలు ఇంకా అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు రావాలన్నా, సంక్షేమ రంగంలో కూడా ముందుకెళ్లాలన్నా కూడా మన కాన్సర్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో 6 మాసాలలో ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళా మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు కాబట్టి తప్పకుండా వారిని భారీ మెజార్టీని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మచ్చ ఉన్నది, స్పీకర్ గా పోటీ చేసిన వాళ్ళు ఓడిపోతారు అనేది ఒక మచ్చ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రం నుంచి అదే మచ్చ ఉన్నది. మనం ఆ మచ్చని ఈ అదేదైతే స్పీకర్ ఓడిపోతారు అనేది ఏదైతే ఉందో ఆ చరిత్ర మన బాన్సర్ నియోజకవర్గం చెప్పేసి ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయిద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటలలోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గోదాం. ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. నాడు
ఆరు ఉద్యమాలతో సాధించిన తెలంగాణ నేడు ఉజ్వల భవిష్యత్తు వైపు పరిగెడుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సమస్య ప్రతి ఒక్క రైతుకు తెలిసిన విషయమేనని అన్నారు. రాష్ట్రం సిద్ధించిన 9 ఏళ్ల కాలంలో రైతులకు వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం కేవలం కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో జరిగిన రైతు ఉత్సవ వేడుకల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ త్రిపాఠితో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర అవతార దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవం సభకు స్పీకర్ పోచారం ట్రాక్టర్ నడిపించుకుంటూ ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాత బాగుంటే రాష్ట్రం బాగుంటుందని రైతు అభ్యున్నతికి కంకణబద్ధులై అన్నదాతల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. రైతులను రాజులుగా తీర్చిదిద్దిన మహారాజు కేసీఆర్ అన్నారు. 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కొతతో రైతులు అల్లాడుతుంటే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ అందించారని చెప్పారు. కేసీఆర్ కొత్త ఆలోచనతో 8 నెలల్లోనే 17,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతలకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా వీరు భూములు ఉండకుండా పచ్చని పంటలతో కలకలాడాలని 100 కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం ఇది ఒక ప్రపంచ రికార్డు అని గుర్తు చేశారు. గోదావరి జలాలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మళ్లించడానికి సీఎం కేసీఆర్ తపన కృషి ఆలోచన అద్భుతమని సీఎం కేసీఆర్ పనితీరుపై అభినందన వర్షం కురిపించారు. ఎక్కడ గోదావరి ఎక్కడ నిజాంసాగర్. గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించి ఆ నీటిని ఎత్తిపోత పథకం ద్వారా కొండపోచమ్మ నుంచి మంజరా నదిలోకి మళ్లించడం ఇది గొప్ప అద్భుతమైన ఘట్టమని పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన నిజాంసాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం కేసీఆర్ ఆలోచన పనితీరు వల్ల పూర్వ వైభవం వచ్చిందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద వర్షాలు లేకుండా 2 పంటలు పండించుకునే విధంగా సాగునీరు అందుతుందని వెల్లడించారు. రైతు బంధు రైతు బీమా అందించి అప్పుల బాధ నుంచి రైతులను గట్టెక్కించిన ఘనతా సీఎం కేసీఆర్కి దక్కుతుందన్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ సందర్భంగా నిజాంసాగర్ ప్రాజెక్టు కింద రైతులు నారుమడులు వేసుకున్నారని వారికి నిజాంసాగర్ నీటిని అందించాలని అధికారులకు సూచించగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాల్వ ద్వారా నీళ్లు అందుతున్నాయని తెలిపారు. అనంతరం రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తమ రైతులను సన్మానించారు. ఈ మేరకు రైతులకు శాసనసభాపతి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నీళ్లున్నాయి, కరెంట్ ఉన్నది, అన్ని ఉన్నాయి. మీరు మారండి అని చెప్తే ఇప్పుడు మారింది కొంతమంది. ఇక నిన్న ఇంకా ఆఖరి లారీ బుడిమి లారీ నిన్న పోయింది, ఒక లారీ ఆఖరి లారీ బుడిమిలో నిన్నటిదాకా కాటలే. జూన్ మాసంలో కూడా కాటలైంది, అయినా వెంటనే తీసుకున్నాం. ఇంకా నేను నిన్న రాగా కామాడిక లాగా చూస్తే సదాశివ నగర్ కాడ అటు వెళ్ళి కాడ ఇంత కాటలు పెడుతున్నాం. రోడ్డు పక్కన పడ్డా పోతుంది, ఇప్పటికి ఇంకా ఉన్నాయి. మేడం వర్షకాలం దాకా ఉంటే వర్షాలు పడితే పండించిన పంట ఏం కావాలి? మనం కష్టపడి పండించినాం, మొలకలు వచ్చే దాగులు వచ్చే గొండ్రు దిప్పు లేకపోయా ఇంకా భార్య పిల్లలకు ఏమి ఇష్టం తీసుకుపోయి అందరు కష్టపడి కొడుకు కోడలు భార్య పిల్లలతో కష్టపడి పంట పండించినాక నోటికి వచ్చిన పంట దబ్బన రాయి 10 నిమిషాలు ఆలుబడ్డాయంటే అయిపో కథమైపోయా. నువ్వు 6 మాసాలు కష్టపడేది 5 నిమిషాల కథం అయిపోయా. భూమి వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమి 1,80,000 ఉండే, 1,80,000 అన్ని మండలాలు కలిపి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఉన్నామంటే మన ఒక కాన్సెప్టే 18,21,000 మెట్రిక్ టన్నులకు కొని రైతు ఖాతాలో 3,261 కోట్ల రూపాయలు రైతు ఖాతాలు వేసాం ఒక కాన్సెన్స్ లోనే, ఒక కాన్సెన్స్కే 18,21,000 మెట్రిక్ టన్ల ధాన్యం కొని 3,261 కోట్ల రూపాయలు రైతు ఖాతాలు వేసాం. ఎవరి వల్ల సాధ్యమైంది? రైతు ఏమన్నా కాంటలు పెట్టడానికి వస్తామని అప్పుడు మా దగ్గరికి వస్తుంటే ఏమన్నా బీపూర్ మండలం పెట్టుకుంటే కాంట మొత్తం అక్కడ క్యూ ఉంటుండే కుప్పలన్నీ అందరూ మార్కెట్ పెట్టుకోవాలి. బీరుకూరికే మార్కెట్ కమిటీకి నంబర్ పెడుతుంటే మీకు నంబర్ తోను నంబర్ 2 నంబర్ 3 పెట్టి దాని ప్రకారం కాంటలు అవుతుండే. ఇవన్నీ పొలం ఎక్కడ కళ్ళం చేసుకుంటే రోడ్డు మీద నీ పొలం కాడ కట్టి లారీ కాంట పెట్టి తీసుకుని పోతుంది.
దేశానికి అన్నం పెట్టే రైతన్న సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది. వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అన్నదాతకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుంది. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా వినూత్న పథకాలు రూపొందించి పక్కాగా అమలు చేస్తుంది. సీమాంధ్ర పాలనలో వ్యాపారం దండగానే పరిస్థితుల నుంచి స్వరాష్ట్రం సాధించాక కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వ్యాపారం నేడు పండగలా మారింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తాడోయ మండలం కృష్ణాజివాడి రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడోయ రైతు బంధు అధ్యక్షులు బద్దం రామిరెడ్డి మాట్లాడుతూ, కృష్ణాజివాడి, అబ్దుల్ నగర్, బ్రహ్మాజివాడి, దేవపల్లి గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్గా 2017 ఏర్పాటు చేశామన్నారు. ఈ క్లస్టర్ పరిధిలో రైతులకు వ్యవసాయ శాఖ సేవలు అందజేయడానికి ఒక ఏఈఓ పోస్టును మంజూరు చేసి నియమించడం జరిగిందని చెప్పారు. 2021 రైతుల సేవల కోసం కృష్ణాజివాడి గ్రామంలో 22 లక్షల రూపాయలతో రైతు వేదికను నిర్మించారని చెప్పారు. 252 మంది రైతులకు 4,819 ఎకరాల సాగు విస్తీర్ణం ఉందన్నారు. ఈ మేరకు రైతు బంధు మండల అధ్యక్షులు, ఎంపీటీసీ 3 గ్రామాల రైతు బంధు అధ్యక్షులు, 6 ఆదర్శ రైతులను శాలతో సన్మానించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తార్వా సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి, సర్పంచులు జంగం భూషణం, జ్యోతి, ఇంద్ర ప్రభాకర్ రెడ్డి, అధికారులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతు బంధు గ్రామాధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్లు, గ్రామ సర్పంచులు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన రైతులందరికీ పేరు పేరున నా బాధాభందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2014 ముందు అబ్బా కరెంటు వచ్చి 60 ఏళ్ళనేమో ఉందాన్న పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు 24 గంటల కరెంటుని రైతుల కోసం కానీ పారిశ్రామికవేత్తల కోసం కానీ తీసుకురావడం జరిగింది. ఇది ఏ ఒక్క రోజులో ఏ ఒక్క రాత్రి కోసం పుస్తకాలు నమ్ముకొని పండించిన పంటలు పండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ పంట పండించిన పంటను కూడా ఏ కోమటల్లో సాగుకోవాలో తప్ప ఏ ప్రభుత్వం కూడా కొనే పరిస్థితి లేదు. ఇవాళ ఒక 2 రోజులు లారీ లేట్ అయితే లేట్ అని అంటున్నాం. మరి 2000 పట్టణాలకు చెప్పాలి. దయచేసి మీరు ఆలోచించాలి. మన వడ్లు 2100 రూపాయలకి మన వడ్లు ఏకరాకు వస్తువులు వాళ్ళ వడ్లు మనం ఇక్కడ ఉంటున్నాం. మీకు తెలియని విషయాలు నిజమైన విషయాలు చెప్తున్నా నేను. ఇవాళకి నిన్నటికి నిన్న 2 రోజుల ముందు జరిగిన విషయం అందరికీ రైతు బంధు అధ్యక్షులకు తెలియాలి. ఏమన్నారు 10 గోళ్ళు 10 గింటలే కానీ తెలంగాణలో పండించిన ప్రతి గింజ కొనే ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం గల్లెత్తుకొని చెప్పాలి. మీరు అందరు రైతులు ఆశామాషి కాదు కదా. ఫర్టిలైజర్ విషయం కానీ ఇంతకుముందు మీరు నేను అప్పుడు చైర్మన్ కాదు, నాకు ఎక్కువ అనుభవం లేదు, నాకు మామూలు విషయం కాదు కదా. ఇది ఇట్లాంటి రైతు వేదికలు ఏర్పాటు చేసుకోవడం మామూలు విషయం కాదు కదా. ప్రమాదవశాత్తు ఏదైనా రైతు కుటుంబాలు చనిపోతే ఆదుకునే నాదుడే ఉండడు. అయితే నేను 2000 ఇస్తా కావచ్చు, అయితే నువ్వు 1000 ఇస్తా కావచ్చు, ఇంకోటి 3000 ఇస్తారు కావచ్చు. కేసీఆర్ గారు ఆలోచించి ఈ బిల్లు ఎట్లా మనకి పరిస్థితి వచ్చినాం. ఈ అవకాశం ఇచ్చినాం మీ అందరికీ. తెలంగాణ అవతరణ ఉత్సవాలలో భాగంగా డోంగ్లీ మండలం క్లస్టర్ పరిధిలో గల రైతు వేదికలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దిగంబర్ పటేల్, పిఈసిఎస్ చైర్మన్ రామ్ పటేల్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన సభా వేదికలో అధికారులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ ఫలాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏఈఓ శ్రీలేఖ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంపించిన రైతుల సందేశాన్ని వినిపించారు. అనంతరం సర్పంచ్ మాధవి పటేల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా రైతు బీమా, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ మరియు రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని కొనియాడారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల సంక్షేమ పథకాల కరపత్రాన్ని విడుదల చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ సార్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో రైతు బీమా, రైతు బంధు, ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇలా ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటే రైతన్నలకి ఆదుకుంటున్న ప్రభుత్వం భారతదేశంలోనే మన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని
నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు రైతులారా మీరు ఒక్కటి ఆలోచించండి, ఏ ప్రభుత్వమైనా మన రైతులకు ఆదుకున్నదా? 27 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధు ఇస్తుందా? రైతు బీమా ఇస్తుందా? ఉచిత కరెంట్ ఇస్తుందా? కేవలం మన ఒక్కొక్క రాష్ట్రం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. మన జిక్కుల కాషాయానికి 9 సంవత్సరాలు, మన 10వ సంవత్సరం అడుగు పెట్టాం, 9 సంవత్సరాలు మన పైన కరెంటుకి ఎంత ప్రభుత్వం పెట్టింది తెలుసా? అందరి పైన రైతుల పైన 80 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యూషన్కి ఫ్రీగా విద్యుత్ ఫ్రీ. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని గ్రామానికి చెందిన 65 సంవత్సరాల వయసు గల సాయాబు గారి మల్లయ్యగా గుర్తించారు. ఈ మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దోమకొండ మండల పరిధిలోని శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని 60 సంవత్సరాల వయసు గల సాయబు గారి మల్లయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాక్టర్ పేరుతో పరిశీలించారు. అయితే మల్లయ్య మృతిపై గ్రామస్తులు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పాత కక్షలే మల్లయ్య మృతికి కారణమని మృతుని కుమారుడు సాయబు గారి నర్సింహులు ఆరోపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనై.